ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెనవలెంట్ సర్పన మీ అందరం శుభాదివందనములు. మీరు లేకపోతే ఈ బ్రాడ్కాస్టింగ్ సాధ్యమయ్యేది కాదు. మీ కుటుంబ ప్రార్థనలోను మీ వ్యక్తిగత ప్రార్థనలోను మనం గుర్తుపెట్టుకుంటూ మీ వందనములు. ఈ ప్రోగ్రామ్ ద్వారా మమ్మల్ని మీటికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించుకుందాం. ఇవాల్టి అంశము చావు. అంటే మనందరికీ చావు అంటే ఏంటి సరికి తెలియదు. చావు అంటే ఏంటని పరిచయం చేద్దామని బయలుదేరుతున్నాను. ఈ వాక్యం ద్వారా చావు అంటే ఏంటి, మరణము అంటే ఏంటి, మనందరము ఒకరోజు చనిపోవాల్సిందే, ఎవరైతే పుడతారో వాళ్ళు చనిపోవాల్సిన తథ్యము. అంటే చనిపోయాక ఏమవుతుంది, అసలు చావు ఏంటి తెలియకుండా మనం చనిపోతాం, చాలా భయపడి చచ్చిపోతాం. చాలామంది మనం భయపడకూడదు చావుకి. అసలు ఎందుకు చావు మన ఫ్రెండా మన ఎనిమియా? చాలామంది చావు గురించి మాట్లాడరు, చావు గురించి పెద్ద వాక్యాలు చెప్పరు. కానీ యేసుక్రీస్తు చనిపోయిన విషయం మాట్లాడతారు, లాజరు చనిపోయిన విషయం మాట్లాడతారు. కానీ మీరు నేను చనిపోయిన విషయం గురించి ఎవరు మాట్లాడరు. మనం బతుకున్నప్పుడే చనిపోయిన తర్వాత ఎట్లా ఉంటాం, ఎట్లా చనిపోతాం, దాని తర్వాత ఏంటని తెలుసుకోవాలి. అప్పుడే మనకు ఆ బలము ఆ శక్తి బతుకున్నప్పుడు. మన చావు భయపడకూడదండి. మనకు తెలుసా చావు అనేది మన స్నేహితుడని, డెత్ ఈజ్ ఎ ఫ్రెండ్. మనం చాలామంది ఒక ఏంటో చావు సపరేట్ చేస్తుంది, మనం వేరు చేస్తుంది, చచ్చిపోతాం, కలిసి ఉండడం అదే అంతం అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, చావు అనేది మన శత్రువు కాదండి, చావు అనేది మనకి ఒక స్నేహితుడు, ఒక ఫ్రెండ్ మనకి. మనందరూ స్నేహితులతో ఎట్లా ఉంటామో చావుతులు అంతే సన్నిహితంగా ఉండాలా చూసుకుందాం. ఈరోజు ఇక్కడ నేను మీకు 4 పాయింట్లు చెప్పదలిచానండి. ఆ 4 పాయింట్లు ఏంటంటే, చావుని బైబుల్ ఎలాగా చెప్తుంది మనకి, ఆ చావుని మన బైబుల్ మనకి ఎలా పరిచయం చేస్తుంది, ఆ విధంగా నాకు పరిచయం చేసిన బైబుల్ చావు గురించి, అదే చావుని మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. తెలుసుకోవాలండి, అది మన ఫ్రెండ్. గుర్తుపెట్టుకోండి, చావు అంటే ఒక నిద్రించటం. లాజరస్ కథ మీకు తెలుసు కదా. లాజరస్ చనిపోయిన తర్వాత వాళ్ళ అక్క వాళ్ళు అంతా ఏడ్చి సమాధిలో పెట్టంగానే 3 రోజులు అయిపోద్ది, 4వ రోజు ఏసే వచ్చి అతను లేపుతాడు. అప్పుడు అంటే ఏసే ఒక మాట, చనిపోలేదు కానీ నిద్రించున్నాడు అంటుంది. అంటే మనం కూడా చనిపోయిన తర్వాత సమాధుల మీద ప్రభువునందు నిద్రించి ఉన్నారు అని రాస్తారు. అంటే నిద్రపోతున్నారు వాళ్ళు, అక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోలేదు, దే ఆర్ జస్ట్ స్లీపింగ్. బైబిల్ కూడా చెప్తుంది, యోహాను రాసిన సువార్త 11:11-14 వచ్చిన వారు చూసుకున్నట్లయితే, మొదటి కొరింథ రాసిన పత్రిక 15:51-54 చూసినట్లయితే, చావు అనేది మనల్ని ఈ పొజిషన్ నుంచి ఒక నిద్రించిన పొజిషన్కి తీసుకెళ్తుంది. సరే రెస్ట్ దొరికితే మనం ఎనిమి అనలేము, మనకి రెస్ట్ దొరుకుతుంది అంటే అది మన ఫ్రెండ్. అది గుర్తుపెట్టుకోండి చావు. 2వ పాయింట్, చావు అంటే మన ఒక జర్నీ, ఒక ట్రిప్ వెళ్ళటన్నమాట. ఈ జర్నీ నుంచి ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నాం. ట్రిప్ అంటే మన ఫిజికల్ బాడీస్ నుంచి ఒక స్పిరిచువల్ బాడీకి వెళ్ళడానికి ఒక వెయిటింగ్ ప్లేస్, అది ఒక ట్రిప్ అన్నమాట. 3వ పాయింట్, చావు అనేది ఒక గృహం నుంచి ఇంకో గృహంకి వెళ్ళడానికి మధ్యలో వెయిటింగ్ ప్లేస్, ఆ చేంజ్ ఆఫ్ రెసిడెన్స్. మనము ఈ 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు చనిపోయేదాకా ఈ లోకంలో ఉంటాం ఇట్లాగా, కానీ పరలోకంకి వెళ్ళే ముందు ఒక దగ్గర వెయిట్ చేయాలా, అదే చావు. సో ఇది ప్లేస్ ఏంటంటే ఒక రెసిడెన్స్ చేంజ్ అవుతుంది, ఆ ప్లేస్ నుండి చావు. 4వది, ఒక మన స్వాస్థ్యము మనం దక్కించుకుంటున్నాం అనమాట. ఈ లోకంలో ఎవరన్నా ఆస్తి బాగా సంపాదిస్తే చనిపోయాక వాళ్ళ ఆస్తి వాళ్ళు పోగొట్టుకుంటారు, ఆ ఆస్తి వాళ్ళ తదనంతరం అంటే వాళ్ళ పిల్లలకి గాను వాళ్ళ మనవాళ్ళకి గాను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ లోకానుసారంగా చావు అయితే మనం సంపాదించుకున్న ఆస్తిని పోగొట్టుకోవటం. కానీ అసలు నిజంగా దైవికంగా ఆలోచిస్తే, ఒక పరిశుద్ధంగా ఆలోచిస్తే, మన పరలోకవాసులుగా ఆలోచిస్తే, మనం చనిపోయాము అంటే మన ఆస్తి మనం సంపాదించుకున్నట్టు. ఎందుకంటే మనందరం పైనుంచి వచ్చాము, మన ఆస్తి మన గృహము అంతా పైన ఉంది, ఆ పైన ఆస్తిని మళ్ళీ మనం దానికి వెళ్ళిపోతున్నాం, మన ఆస్తి మనం సంపాదించుకుంటున్నాం. అదే భూలోకానికి పరలోకానికి తేడా. చనిపోతే మన ఆస్తిని సంపాదించుకుంటాం దేవుళ్ళు ఉంటే, అదే దేవుళ్ళు లేకపోతే చనిపోతే ఆస్తి మన తదనంతరం వెళ్ళిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చావు ఎన్ని చూసుకున్నా కానీ అది జస్ట్ మన ఫ్రెండే తప్ప మనకి ఏ హాని చేయట్లేదు. చావు అనేది ఒక మనం చాలామంది ఏమంటామంటే అది ఒక ఎండింగ్ ప్లేస్, బతికినంతకాలం బతుకు చచ్చిపోతూ ఉంటారు, అది ఒక ఎండింగ్ ప్లేస్, ఒక లాస్ట్ స్టెప్ అనుకుంటాం. కానీ యాజ్ ఫర్ బిలీవర్, ఒక విశ్వాస అయితే పరలోకానికి వెళ్ళడానికి మొదటి మెట్టు అది. చావు అంటే అసలు ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్తున్నట్టు, పరలోకానికి వెళ్ళడానికి మనం వెయిట్ చేస్తున్నట్టు, మనం వెయిట్ చేస్తున్న ఒక ప్లేస్లో అదే చావు దగ్గర వెయిట్ చేస్తున్నట్టు మనం. ఇట్స్ ఎ బిగినింగ్ నాట్ ద ఎండ్. మన లోకంలో ఎండ్ అవ్వచ్చేమో, బట్ పరలోకానికి వెళ్ళడానికి మనం ఉన్నాం ఇక్కడ. పరలోకానికి వెళ్ళే ముందు అదొక స్టార్టింగ్ స్టెప్, మొదటి మెట్టు, అది చివరి మెట్టు కాదు. మనం చివరి మెట్టు వెళ్ళటానికి మనం బాధపడుతున్నామా లేదా మొదటి మెట్టు ఎక్కడ సంతోషంగా ఉంటున్నామా మనం తెలుసుకోవాలండి. ఈరోజు చాలామంది చావు అంటే భయపడిపోతూ ఉంటారు, అమ్మో
కొంతమంది హాస్పిటల్స్లో చనిపోతారు, ఇంకా రెండు రోజులు అనగానే వాళ్ళకి హార్ట్ అటాక్లు ముందే వచ్చేస్తాయి, బీపీలు రేజ్ అయిపోతాయి. డాక్టర్ ఇంకా నో హోప్స్ అని చక్కగా క్లియర్ చెప్తాడు, సైలెంట్గా చెప్తాడు ఆ మాట, నో హోప్స్ అని. అంటే చావు అంటే భయపడుతున్నారు. చావు అంటే భయపడకూడదండి. విశ్వాస చావును భయపడ్డు, ఎందుకంటే ముందు తెలుసుకున్నాడు కాబట్టి చావు అంటే ఏంటనేది. ఓకే, చచ్చిపోతున్నానా, సంతోషం ఉండాలా, ఎందుకంటే నేను పరలోకంగా వెళ్ళిపోతున్నాను. నేను నా దేవుని దగ్గరికి, నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతున్నాను, అదే నా మొదటి మెట్టు అని తెలుసుకున్న వాళ్ళు భయపడరండి. ఎప్పుడైతే అదే నా ఆఖరి మెట్టు, ఏ తర్వాత నేను చేయలేకపోతున్నానంటే అందరూ భయపడతా ఉంటారండి. మనం భయపడుతున్నాము అంటే మనం ఎక్కడి నుంచో తెలియలేదు అనమాట, మనం ఏం చేస్తున్నామో తెలియట్లేదు, మన సంతోషంగా లేమని. మన చావుకు భయపడలేదంటే మన నిత్యంగా పరలోక రాజ్యం దేవునితో ఉంటామని ఒక నిబ్బరమైన మనకి ఒక నమ్మకం. చాలామంది చావు మరణం ఒకటే అనుకుంటారు, కానీ చావు వేరు మరణం వేరు. మరణం అంటే అపొస్తలుల రాసిన కార్యములు 2:24 ప్రకారం చూసుకున్నట్లయితే యేసు చనిపోతే ఆ ఆత్మని బంధించలేకపోయింది మరణం. అంటే మరణం ఏం చేస్తుందంటే ఆత్మల్ని బయట రాకుండా బంధిస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఎట్లా ఉంటాడు, ఏ రూపంలో ఉంటాడు, మీరు ఎట్లా నేను ఎట్లా ఆ రూపంలోనే ఉంటాడు. మరి మరణం కూడా ఏదో రూపంలో ఉంటుంది, అది రెండు కాళ్ళు ఉంటాయి, రెండు చేతులు ఉంటుంది, కానీ మొత్తానికి అదో వ్యక్తి మరణం కూడా. ఆ మరణం ఏం చేస్తుంది అంటే ఆత్మల్ని బంధిస్తుంది. ఆ రోజు యేసయ్య పరిశుద్ధ ఆత్మ భూలోకంలో ఉన్నప్పుడు అది మొర్ర పెట్టిందంట, కేకలు పెట్టిందంట, ఇంత పరిశుద్ధాత్మ నేను భరించలేను, నేను ఆపలేను, నాకు చాత కాదని కేకలు వేసి మొర పెట్టిందంట యెహోవా దేవునికి. ఆ యెహోవా దేవుడు ఆ కేకలు మొర విని యేసయ్య ఆత్మ తీసేసుకున్నాడు. అంటే మరణం అంటే అది ఆత్మల్ని ఆపేదన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, గ్రీక్ థియాలజీ గురించి తెలుసుంటే, గ్రీకుల గురించి తెలుసుంటే, గ్రీకులు కూడా ఒక దేవుడు ఉంటాడు మనకి యెహోవా దేవుడిలాగా, వాళ్ళకి జియస్ ZEUS ఆ గాడ్ ఉంటాడు. ఆ గాడ్ ఏంటంటే పరలోకం మొత్తానికి అధిపతి. వాళ్ళ తమ్ముడు హేడీస్, బైబిల్లో కూడా రాసుంటుంది చాలా చోట్ల, హేడీస్ అని షియోల్ అని రాసి ఉంటుంది, ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది. ఆ హేడీస్ ఎవరంటే ఆ జియస్ తమ్ముడు, నరకానికి అధిపతి. ఈ నరకానికి ఆత్మల్ని ఆపేస్తూ ఉంటాడు. అట్లాగనే ఈ మరణం కూడా ఆత్మల్ని ఆపేస్తూ ఉంటుంది, కానీ యేసయ్య పరిశుద్ధమైన ఆత్మని ఆపలేకపోయింది. కేకలు వేసింది, మొర పెట్టింది, అయ్యా నేను తట్టుకోలేను, ఈ ఆత్మ పట్టుకోలేను అనగానే యెహోవా దేవుడు ఆ మొర విని ఆత్మను పైకి తీసుకున్నాడు 3 రోజుల తర్వాత. గమనించినట్లయితే మనం చావు మరణం వేరువేరు. మరణం ఏంటంటే నీతిమంతులు రైచియస్ విల్ నాట్ సీ డెత్. అంటే మనం ఒకవేళ దేవుని చూసినట్లయితే మనం పరిశుద్ధులుగా ఉండాలి, ఎందుకంటే పరిశుద్ధమైన దేవుని చూడటానికి. ఒకవేళ పరిశుద్ధులను అయితే మనం మరణాన్ని చూడం, చనిపోతాం. ఏసై మధ్యాకాశంలో వచ్చినప్పుడు మనం కూడా పునరుద్ధానం అయ్యి ఆయన దగ్గరికి వెళ్తాం మధ్యాకాశంలోకి. ఆ మరణాన్ని చూడడం మనం, ఎవరైతే ఏసై చూడలేదో బతుకున్న కాలము పరిశుద్ధంగా లేరో వాళ్ళు మరణాన్ని చూస్తారు, వాళ్ళు చనిపోతారు, మరణాన్ని చూస్తారు. కానీ దేవుళ్ళో ఉన్నవాళ్ళు, దేవుడి పిల్లలు, దేవుని కుమారులు కుమార్తెలు పరిశుద్ధంగా ఉంటే, పవిత్రంగా ఉంటే చనిపోతారు, మళ్ళీ దేవుని చూస్తారు తప్ప చనిపోయి మరణాన్ని చూడరండి. రైచియస్ విల్ నాట్ సీ డెత్, చనిపోతారు కానీ మరణాన్ని చూడరు. చావు అని తెలుసుకునే ముందు ఒక విషయం తెలుసుకోవాలి మనం, మన బాడీస్ బాడీ స్పిరిట్ అండ్ సోల్ ముగ్గురుతో ఏకమై ఉంది. ఆత్మ శరీరము ప్రాణము మూడు. ప్రాణం అనేది స్పిరిట్, అది ఎప్పుడో తయారు చేయబడింది ముందే, భూమి ఆకాశ పునాది మునిపే తయారు చేయబడింది ప్రాణము. కానీ బాడీ ఎప్పుడంటే మన తల్లిదండ్రులకి ఒక మనం కడుపులో ఉన్నప్పుడు బాడీ తయారవుతుంది. ఆ బాడీ ఎప్పుడు తయారవుద్దో అప్పుడే మన ఆత్మ కూడా తయారు చేసి దానిలో పెడతాడు దేవుడు. అదే టైంలో ప్రాణం కూడా వస్తుంది. మన బాడీకి ఎంత ఏజ్ ఉందో మన ఆత్మ కూడా అంతే ఏజ్. బట్ స్పిరిట్కి చాలా ఏజ్ ఉంది మనకు తెలియదు. ఇట్ ఈస్ లాంగ్ బిఫోర్, ఎప్పుడో దేవుడు తయారు చేశాడు ఆ ప్రాణాలని, స్పిరిట్స్ని. కానీ ఆత్మ మాత్రం ఎప్పుడైతే మన తల్లిగర్భంలో నిర్మించబడుతూ ఉంటామో అప్పుడే ఆత్మ వస్తుంది. సరే, ఇప్పుడు చనిపోతే ప్రాణం వెళ్ళిపోద్ది, అందుకే సిలువులో కూడా నా ప్రాణానికి అప్పచెప్తున్నాను అంటాడు. సిలువులో ఆత్మని కాదు, స్టెఫాన్తో రాళ్ళు వేసి కొడుతున్నావు కానీ నా ప్రాణానికి అప్పచెప్తున్నాను అంటే మన ప్రాణాన్ని మనం అప్పచెప్పేస్తాం. మళ్ళీ దేవుడు మనకిచ్చాడు, మళ్ళీ దేవుడు మనం అప్పచెప్పాలా మన ప్రాణాన్ని? కానీ ఆత్మని కాదు, మన ఆత్మ శరీరము ఇక్కడే ఉంటాయి, అది చావు. అంటే ఎప్పుడైతే మన నుంచి ప్రాణం విడిపోతుందో ఈ శరీరం నుంచి, ఆత్మ నుంచి, అది చావు. ఫస్ట్ డెత్ ఫిజికల్ డెత్, ఈ శారీరకమైన చావు. ఆత్మీయమైన చావు ఏంటి అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాకాశంలోకి వచ్చినా కానీ తిరిగి తిరన్నాడు ఏసే లేపినప్పుడు మనల్ని, మన ఆత్మ దేవుడి నుంచి తొలగిపోతుంది. నరకానికి వెళ్ళే వాళ్ళు ఏమవుతారంటే పరిశుద్ధ ఆత్మ మన ఆత్మ నుంచి విడిపోతుంది, దేవుని ఆత్మ. అది స్పిరిచువల్ డెత్.
ఎవరైనా కానీ ఫిజికల్గా చూడాలి తప్ప స్పిరిచువల్ డెత్ అనుభవించకూడదండి. మీరు నేను ప్రతి ఒక్కరు మనంతా లేపబడాలా, పరలోక రాజ్యంలో ఉండాలా. మనకి ఒక ఫిజికల్ డెత్ ఉన్నా కానీ స్పిరిచువల్ చచ్చిపోకూడదు, మనం ఆత్మీయంగా చావకూడదు. ఆత్మీయ చావు ఏంటంటే దేవుడి నుంచి వేరుపరచబడటమే మన ఆత్మీయ చావు. అది ఎవరు అనుభవించకూడదండి. ఒక విశ్వాస కలిగిన క్రైస్తవుడే చావును భయపడ్డండి, చావు అని తెలుసుకుంటాడు. ఒక క్రైస్తవుడు విశ్వాసంగా లేకపోతే చావు అంటే భయపడిపోతాడు, మరణాన్ని చూస్తాడు, దేవుని చూడటం. గుర్తుపెట్టుకోండి, చావు అనేది చాలా కామన్. అది మనిషికే కానీ ఆడవాళ్ళకే కానీ మగవాళ్ళకే కానీ ప్రతి ఒక్కరు చావాల్సిందే. చనిపోతేనే మనం సంతోషంగా దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఒక నిరీక్షణ మనకు ఉంటుంది. తర్వాత అవిశ్వాసులకి చావు అనేది అంతము. వాళ్ళు ఏముంటారు, చచ్చిపోయిన తర్వాత ఇంకా నాకేం లేదు, అంతే అయిపోయింది, లైఫ్ అయిపోయింది అనుకుంటారు. కానీ లైఫ్ స్టార్ట్ అవుతుందని ఊహించలేరు వాళ్ళు. ఇంకోటి, ఈ అవిశ్వాసులకి చావు ఒక పెద్ద సర్ప్రైజ్. ఏం చేయాలో తెలియదు, ఎట్లా ఉంటుందో తెలియదు, ఒక సర్ప్రైజ్ అనమాట. వాళ్ళు కనుక తీర్పుదిద్దరున్నాడు వాళ్ళ ముందు నుంచున్నారనుకోండి, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఇటు పరలోకంకి వెళ్తామా నరకంకి వెళ్తామా, నేను ఎందుకు వెళ్తాను పరలోకానికి, నేను చిన్నప్పుడే వాక్యం చేస్తే వినలేదు, వాక్యం అనుసరించలేదు, నేను చిన్నప్పటి నుంచి ఒక హైందవుడుగా ముస్లింగా పోను క్రైస్తవుడుగా ఉండగా నేను వాక్యంతో ముందుకు వెళ్ళలేకపోయాను, నేను ఎందుకు వెళ్తానని చెప్పేసి వాళ్ళకి ఎక్కడైపోతుంది. ఒక సర్ప్రైజ్ అనమాట అతనికి, అందరికి సర్ప్రైజ్. ఏం చేస్తా తెలియదు, నరకంకి వెళ్ళిపోవాల్సిందే. మనం కూడా ఆ గొప్పవాడిలాగా లాజర్తో మాట్లాడినప్పుడు ఎలా సంభాషణ జరిగిందో, ఆ గొప్పవాడు కింద ఉన్నప్పుడు బాగా అనుభవించే డబ్బుతో రిచ్ లైఫ్, కానీ పైకి వెళ్ళాక బెగ్గర్లా తయారయ్యాడు. చూడండి, తీర్పు తిన్నాడు అందరూ బెగ్గర్లు అవ్వకూడదండి. మన స్వాస్థ్యం మనం అందుకుంటున్నాం అక్కడ పరలోకంలో. మనం కూడా ఒక అబ్రహాం లాగా ఉన్నామా, ఒక పౌలు భక్తులు లాగా ఉన్నామా, ఈ కథ చెప్పినట్లు ఒక లాజర్ లాగా ఉన్నామా, లేతే మన ఈ లోకంలో ఉండి ఒక గొప్పవాడిలా ఉన్నామా, మనం తెలుసుకోవాలి. లేకపోతే మన జీవనకి వెళ్ళలేమండి. చాలామందికి ఛాన్సెస్ దొరకవండి, చనిపోయిన తర్వాత ఇంకా ఛాన్స్ ఉండదు. ఎవరు చనిపోతే తెలియదండి, నేను ఇవాళ ఉంటానో నాకు తెలియదు. ఇవాళ టీవీ ప్రోజెక్ట్ కోసం చాలామంది ఉండకపోవచ్చు రేపు, ఎందుకంటే లోకంలో ఎప్పుడు ఎవరు చనిపోతే ఎవరు తెలియదు, కానీ వాళ్ళకి ఛాన్స్ ఉండదండి. కానీ చనిపోతున్నాం ముందు తెలుసుకుంటే ముందే ప్రిపరేషన్ ఉండాలా. మనం బాప్టిజం తీసుకొని దేవుణ్ణిలో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలా. చక్కగా మనం దేవుని అనుసరించాలా, నీతి గల కార్యాలు చేయాలా, అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం, లేకపోతే వెళ్ళలేమండి. మనం కూడా ఒక గొప్ప ఇంటి వాళ్ళలా ఉందామా, ఒక లాజర్ లాగా ఉందామా, మన చేతిలో ఉందని. అదే గనక ఒక విశ్వాసికి అయితే చావు అనేది తొలిమెట్టు. విశ్వాసంలో చనిపోతే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నావు అని చెప్పి తొలిమెట్టు ఎక్కుతున్నాను, సంతోషం చచ్చిపోతారండి. పౌలు భక్తులు చూసినా కానీ బైబిల్లో చనిపోయినందుకు బాధపడలేదండి, చనిపోయినందుకు సంతోషంగా ఉన్నారు. మనం కూడా చనిపోతున్నామంటే సంతోషం ఉండాలి తప్ప బాధపడకూడదు. ఇంకోటి, చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు, అందరూ చనిపోవాల్సిందే. కానీ ఏలియా చావును చూడలేదు, ఆనోకు చావును చూడలేదు. ఎందుకంటే దేవుడికి కొనబడ్డారు వాళ్ళంతా. మళ్ళీ వాళ్ళు వస్తారు చనిపోవాల్సిందే, మళ్ళీ దేవుని దగ్గరికి నిత్యరాజంలోకి వెళ్ళాలంటే. ఎందుకంటే చూసుకోండి, మనం ఒక రాకెట్ ఎక్కి చాలామంది పైకి వెళ్తూ ఉంటారు ఆస్ట్రోనట్స్. వాళ్ళ సూట్లు చూసారు మీరు ఎట్లుంటాయో, ఎంత వైట్ వైట్గా ఎంత హెల్మెట్లు పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ బాడీస్తో పైకి వెళ్ళలేము, తట్టుకోలేదు, ఆ టెంపరేచర్ తట్టుకోలేదు, ఈ బాడీస్ ఆ టెంపరేచర్ తట్టుకోలేదు. అట్లాగనే మనం కూడా పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే మన శరీరాలు కూడా మహిమా శరీరాలుగా మారిపోవాలా. దేవుడు ఏం చేస్తాడంటే, చనిపోతే మనం పడుకుంటాం కదా సమాధుల్లో, అక్కడే ఆత్మ ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు, మధ్యాకాశంకి వచ్చి లేపుతాడు, ఆత్మ శరీరాన్ని లేపి ఆ శరీరాన్ని మహిమ శరీరంగా మార్చి తీసుకెళ్తాడు. మహిమ శరీరం అంటే ఏంటంటే, ఇక్కడ వాకేజ్ చెప్తానే ఉంటాను కదా, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, అమెరికాలో, యూరప్లో, శ్రీలంకలో, అండమాన్లో ఒకేసారి చెప్తూ ఉంటాను వాక్యం. అంటే నా బాడీ అంత స్పీడ్ తిరుగుతూ ఉంటుంది, మొత్తం అంత స్పీడ్గా అన్ని చోట్ల తిరిగినా కానీ నేను ఎక్కడే ఉండటం మీకు కనబడతానే ఉంటాను నేను. అది మహిమ శరీరం. అంటే దేవతలకి దేవుడికి ఉండేది మహిమ శరీరమే. మనం కూడా పరలోక రాజ్యంకి వెళ్ళేటప్పుడు కానీ, ఆ విందులో, ఆ ఏడేళ్ళ విందులోకి వెళ్ళినప్పుడే కానీ దేవుడు మన శరీరాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మహిమ శరీరంగా మార్చి కనురెప్ప పాటున మారుస్తా అంటున్నాడు, మార్చి మనం తీసుకెళ్తాడు. ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తున్నాను మీ అందరికీ, మనం కూడా వధు సంఘంలో చేర్చబడుతున్నామా, చేర్చబడలే మనం ఉన్నామా, ఏడేళ్ళ విందులో మనం పాల్గొనలేక మనం ఇక్కడ తయారవుతున్నామా, పరలోకంకి వెళ్ళడానికి మనం రెడీ అవుతున్నామా, మన శరీరాలతో మనం పాపాలు చేస్తున్నామా, శరీరాలతో మనం మహిమ శరీరంగా మారుతామని చెప్పి నిరీక్షణతో మనం ముందుకెళ్తున్నామా. గమనించుకోండి, ఇది చాలా ప్రాముఖ్యం. చావు అనేది, చావు అనేది పెద్దవాళ్ళకి వచ్చేది కాదండి, అదికి ఏ సంబంధం ఉండదు దానికి. చిన్నపిల్లలు పెద్దోళ్ళు, మన సిమెట్రీలు చూస్తే చిన్న చిన్న పసుగుడ్లు అండి చనిపోతూ ఉంటారు, ముసలోళ్ళు చనిపోతూ ఉంటారు, వాళ్ళకి ఏజ్ లిమిట్ లేదు. అంటే చావు వీళ్ళకి వాళ్ళకని ఏ భేదం లేదండి, అందరికీ ఒకేలాగా వస్తూ ఉంటుంది. తర్వాత చావు అనేది ఒక ట్రాన్సిషన్ అండి. ఎట్లా అంటే, ఎన్ని మారినా చావు మారదు. అన్నిటికన్నా అందమైనది చావు అండి. అసలు ప్రసంగిలో చూసుకున్నట్లయితే చావు గురించి చాలా క్లియర్గా రాయబడి ఉంది.
తర్వాత మనం రంగు కానీ మన ఏ ప్రదేశం వచ్చామని కానీ మన ఏ కలర్ ఉన్నామని మనకి ఏం క్యాస్ట్ అని మనకి ఏ రిలీజన్ అని నువ్వు విశ్వాసువా అవిశ్వాసువా నువ్వు క్రీస్తు నమ్ముకున్నావా క్రీస్తు నమ్ముకోలేదా నువ్వు హిందువా ముస్లింవా బుద్ధిస్టువా లేకపోతే క్రైస్తవుడువా అని చూడదని చావు అందరికి ఒకే రీతిగా ఉంటుంది అది అందరూ ఒకేలా పట్టుకుంటుంది మనం చనిపోయినా కానీ ఒక దగ్గర ఉంటాం చనిపోయి కానీ మనం చనిపోయి నిరీక్షణతో దేవుని దగ్గరికి వెళ్ళిపోతామంటే మాత్రం మరణాన్ని చూడం దేవుడు లేడు అనుకున్నట్లయితే మనం ఖచ్చితంగా మరణాన్ని చూస్తాం ఆ రోజు పాత నిబంధన గ్రంథంలో వాళ్ళకి సంహారక దూత మరణ దూత వాళ్ళ ఇళ్ళ నుంచి దాటి వెళ్ళిపోయింది అదే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు కూడా ఆ మరణము దాటి వెళ్ళిపోయింది కానీ వెళ్ళిపోయింది మరణాన్ని మనం వెనకాల పరిగెత్తి పరిగెత్తి వెళ్ళి ఎంటబడుతుంది అని అంట మరణం వెంట పడుతున్నాం మనం పాపానికి వచ్చే జీతం మరణం చావు కాదండి మరణం ఆ మరణ దూత ఎలా వెళ్ళిపోయిందో వాళ్ళ ఇంటి మీద నుంచి మన మరణ దూత వెళ్ళిపోయింది యేసు రక్తం ద్వారా ఆ రోజు సంహారక దూత మరణ దూత ఎలా వెళ్ళిపోయిందో ఆ రాజ్యంలో ఇజ్రాయెల్ ఇంటి ముందు నుంచి ఆ లైగుతులు ఉన్నప్పుడు అటువలే మనకు కూడా మరణతో వెళ్ళిపోయిందండి కానీ చాలామంది మరణం వెనక పరిగెత్తి మరణం పట్టుకుంటారు వెళ్ళి మరణం వెళ్ళిపోయింది ఏసులో ఉంటే దెర్ ఇస్ నో డామినేషన్ క్రీస్తులో ఉంటే వాళ్ళ నూతన సృష్టి వాళ్ళకి మరణం ఉండదు వాళ్ళకి చావే ఉంటుంది మరణం చూడరు వాళ్ళు మనం మరణాన్ని చూస్తున్నామా చావును చూస్తున్నామా గుర్తుపెట్టుకోండి రెండు ఒకటి అనుకుంటే ఇవాళ అపోహలు పోగొట్టుకోండి రెండు ఒకటి కాదండి చాలామందికి చావు అంటే అదొక కర్స్ ఒక శాపం అనమాట క్రీస్తు నమ్మరు విశ్వాసంగా ఉండరు వాళ్ళకి ఏంటంటే ఒక శాపం చనిపోతే ఇంకేముండదు అనుకుంటారు కానీ అది ఒక విశ్వాసి అయితే చావు అంటే ఒక ఆశీర్వాదం మనం కూడా చాలామంది కూడుకులు పెట్టుకుంటూ ఉంటాం చనిపోయిన జ్ఞాపకార్థ కూటుకులని సంవత్సరికం అని చెప్పి రెండో సంవత్సరికం అని మూడో సంవత్సరం ఎందుకంటే చావు అనేది ఒక ఆశీర్వాదం కాబట్టి ఆశీర్వాదంలో మనం కూడా ఉంటాం కాబట్టి వాళ్ళు ఆశీర్వాదంలో ఉన్నారు కాబట్టి ఒక జ్ఞాపకార్థ కూటుము కానీ గుర్తుపెట్టుకోండి అది ఒక ఆశీర్వాదం అయితేనే ముందుకెళ్ళండి ఒక శాపంగా భావిస్తే మాత్రం ముందుకెళ్ళమాకండి చాలామంది చనిపోతూ ఉంటామండి చనిపోయాక ఏమో తెలియదు మనకి ఒక చావు అంటే చాలామంది ఏదేదో అనుకుంటారండి చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే మన ఆత్మ మన బాడీస్ పడుకొని ఉంటాయి చావు అంటే మనం బాధపడతూ ఉంటాం భయపడద్దండి చావు అంటే ఏంటంటే మనం ఇక్కడ నిద్రిస్తూ ఉంటాం అంతే మత్తయి సువార్త ఆ అధ్యాయంలో ఏముందంటే ఒక గొప్పవాడు ఒక లాజర్ ఎలా మాడుకుంటున్నారు ఆ లాజర్ కూడా అబ్రహాం వెన్నంటుండి ఎలా మాట్లాడుతున్నాడు మధ్యలో అగాధము అని చెప్పి రాయబడింది ఒక్క దగ్గర రాయబడింది ఆ ఒక్కటిగాని తీసుకున్నట్లయితే మన యోహాన్ రాసిన పత్రికలు యోహాన్ రాసిన సువార్త తర్వాత మిగతా పౌలు రాసిన పత్రికలన్నీ తప్పని ప్రూవ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే చనిపోయిన తర్వాత వెళ్ళరండి చనిపోయిన తర్వాత ఏమవుద్దంటే వాళ్ళ బాడీస్ ఆత్మలు సమాధుల్లోనే ఉంటాయి ఎప్పుడైతే ఏసఐ మధ్యాకాశం వచ్చినప్పుడు ఆ శరీరాన్ని మళ్ళీ లేపుతాడు లేపి దాన్ని మహిమసరంగా మార్చి తీసుకెళ్తూ ఉంటాడు పైకి ఆ జడ్జ్మెంట్ అన్నాడు కూడా తీర్థన్నా కూడా అందరూ ప్రతి ఒక్క ఆత్మ అక్కడ నిలబడి ఉండాల ఎందుకంటే గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తూ ఉంటాడు అక్కడ ఏసఐ అందరిని ఖురాన్లో కూడా చూసినట్లయితే అక్కడ చనిపోయిన వాళ్ళు ఆత్మతో పడుకొని ఉంటారు కానీ ఈసా ప్రవక్త వస్తాడని రాస్తుందంటే ఈసా అంటే జీసస్ క్రైస్ట్ ఆ ఈసా వచ్చి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్తాడు పైకి పరలోకాన్ని తీసుకెళ్తాడు వాళ్ళని మధ్యాకాశంలో తీసుకెళ్తాడని ఖురాన్లో కూడా ఉందండి అంటే దీని ప్రకారం చూసుకుంటే మనం చనిపోతే మన ఆత్మలు అక్కడే ఉంటాయి మనం ఎత్తబడిన తర్వాత మనం పరలోక రాజ్యంలో ఉంటామండి మన చావుకు భయపడకూడదండి ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను మీకు నేను ఒకవేళ మనం చనిపోతే చాలామంది పరలోకం వెళ్ళక మునుపు దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నా దేవా నీ పేరుని అన్ని మంది లేపాను స్వస్థపరిచాను వాళ్ళకి మళ్ళీ ఆత్మ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని తిరిగి లేపాను మహాకూటం పెట్టేశాను అని చెప్పి చాలామంది అంటూ ఉంటారంట కానీ అని అంటాడంట నువ్వెవరో నాకు తెలీదు నువ్వు నా తండ్రి జరిపించలేదు పక్క వెళ్ళిపో అంటాడంట అంటే ఒక వాక్యం చెప్పినంత మాత్రానే ఒక చనిపోయిన తిరిగి లేపినంత మాత్రాన ఒక స్వస్థపరిచినంత మాత్రాన ఒక రివైవల్ మీటింగ్ పెట్టినంత మాత్రాన పరలోకం గ్యారంటీ కాదండి ఎవరు తండ్రి చిత్తం జరిపిస్తారో వాళ్ళకే పరలోకం గ్యారంటీ చనిపోయిన తర్వాత మనం కూడా తండ్రి చిత్తం జరిపిస్తున్నామా అందరూ ఒక మోకరించి ప్రార్థించండి దేవా నా చిత్తం ఏంటి నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి నేను చేయవలసిన పని ఏంటి అని తెలుసుకోవాలా తెలుసుకొని తండ్రి చిత్తం జరిపిస్తేనే పైకి వెళ్తాం ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఇది ఒక పెంకు మాత్రమే ఈ బాడీ అనేది లోపల వాట్ ఇస్ ఇన్సైడ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ మన ఆత్మ కోసం మన బాడీ కానీ బాడీ కోసం ఆత్మ కాదండి ఆత్మ శుద్ధీకరించబడాలి కాబట్టి మనకి ఈ బాడీసు మనకి ప్రాణము ఈ ఆత్మ శుద్ధీకరణ లేకపోతే ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళలేదు ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే శుద్ధీకరించబడాలంటే మనకి ప్రాణము అవసరము దానికి బాడీ అవసరము
సో ఇంపార్టెంట్ ఏం చెప్పాలంటే ఆత్మ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బాడీ కాదండి. మనం ఎలా ఉంటారు, కొంత గుడ్డిగా ఉంటారు, కొంత కుంటిగా ఉంటారు, కొంత ఎట్లట్లా ఉంటారు, కానీ వాళ్ళు ఆత్మ కుంటిది కాదండి, ఆత్మ గుడ్డిది కాదండి. ఆత్మ ఇస్ వెరీ పర్ఫెక్ట్. ఆ ఆత్మ శుద్ధీకరించబడాలా, ఆత్మ పవిత్రీకరించబడాలా, అప్పుడే మనం పరలోక రాజ్యంకి వెళ్ళగలం, లేకపోతే వెళ్ళలేమండి. పరలోక రాజ్యంలో వెళ్ళే ముందు దాని గేట్ల దగ్గర, తలుపుల దగ్గర పేతురు ఉంటాడంటండి, తాళ చోలు పట్టుకొని ఉండి, అమ్మ రా లోపల రండి, మీరు లోపల రండి, మీరు లోపల రండి అని పిలుస్తూ ఉంటాడు అంట అందరినీ పేతురు. దేవుడు ఏసయ్యేమో నువ్వు పక్కెళ్ళుంచు, అవతలకెళ్ళుంచు, ఇవతలకెళ్ళుంచు, నువ్వు రామాక పక్కెళ్ళి అంటూ ఉంటాడంట. ఒకవేళ మన సంఘంలో కానీ మన కుటుంబంలో కానీ అందరూ ఆ రోజు అక్కడికి వెళ్ళామనుకోండి పరలోకంలోకి, ఏసై వచ్చి నువ్వు పక్కెళ్ళి అన్నప్పుడు, భార్య పక్కెళ్ళిపోతుంటే భర్త పరలోక రాజ్యానికి వెళ్తున్నప్పుడు, లేకపోతే మీ పిల్లలు మొత్తం ఏమో నరకానికి వెళ్ళిపోతుంటే మీరు పరలోక రాజ్యానికి వెళ్తుంటే, లేకపోతే మీ పిల్లలే పరలోక రాజ్యానికి వెళ్తుంటే తల్లిదండ్రులు నరకానికి వెళ్ళిపోతూ ఉంటే, లేదా సంఘ పాస్టర్లు లేకపోతే బిషప్లు ఎవరైనా సరే నరకానికి వెళ్ళిపోతుంటే, సంఘస్థులు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతుంటే ఎట్లా అనిపిస్తుంది? అరే ఈయన వాక్యం చెప్పాడే, చాలా చేశాడు ఈయన, పెద్ద మీటింగ్లు పెట్టాడే, చాలా స్వస్థపరిచాడే, ఎందుకు నరకం వెళ్ళిపోతున్నాడు ఈయన అని అనుకుంటే ఆ రోజు పరిస్థితి ఎలా ఉంటుందండి మంది? మనం కూడా ఒకరోజు భోజనానికి అందరిని పిలిచి మంచిగా తయారు చేసి 100 మందికి భోజనం పెడతామని చెప్పి 100 మందిని పిలిచాం, వస్తూ ఉంటే కొంతమందిని మీరు బయటికి వెళ్ళిపోండి, మీరు రామాకండి, మీరు రామాకండి, మీరు పక్క వెళ్ళిపోండి, మీరు రండి అంటే ఎలా ఉంటుందండి? అక్కడ బయటికి వెళ్ళిపోయే వాళ్ళకి మీరు గేట్ బయట నుంచోండి, గేట్ లోపల రామాకండి అంటే ఒక అడుక్కునే వాళ్ళు బయట ఉంటారు, వాళ్ళలాగా మీ పిలిచిన గెస్టులు కూడా బయట పెట్టేస్తే మీ విందులో అదే జరుగుతుందండి. ఆ విందులో కూడా ఏసై తీసుకొని నువ్వు నా దగ్గర రామాక పక్కెళ్ళు, నూతలకి వెళ్ళు, వెనక నుంచో, గో బ్యాక్ అంటాడు. ఎందుకంటే తండ్రితత్వం జరిపించలేదు మనం. మనం ఎవరు తండ్రితత్వం జరిపిస్తామో అప్పుడు అయ్యా రామ్మ లోపల రండి, లోపల రండి అని ఏసై పిలుస్తాడు. తండ్రితత్వం జరిపించిన వాళ్ళనేమో బయటికి వెళ్ళిపో, గెట్అవుట్ అంటాడు దేవుడు. మనం గెట్అవుట్ బ్యాచ్ ఉండకూడదండి, లోపల రామ్మ అనే బ్యాచ్లో ఉండాలి. పేతురు భక్తులు కూడా అయ్యా రా, అయ్యా లోపల రా, లోపలికి వెళ్ళండి అని మనం ఆహ్వానించేలాగా మనం ఉండాలి. వీడు వస్తున్నాడా అని అనకూడదు, మనకి గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ బతికినప్పుడేమో లోకాసులకు వెళ్లకుండా, లోకంలో ఉన్న భోగాలు అనుభవించకుండా, లోకంతో ఫ్రెండ్షిప్ చేయకుండా, ఆ ఫ్రెండ్స్ సిగరెట్ తాగుతూ మందు కొడుతూ అమ్మాయిలు తిరుగుతుందంటే మన క్రైస్తవులు అయి ఉండి ఆ పని చేయకుండా మనం ఇక్కడే ఉండి లోకంలో ఆశలను చంపుకొని, లోకంలో భోగాలను చంపుకొని ఇక్కడ ఉండి దేవానా దేవాన్ని ప్రార్థన చేసుకుంటూ ఉండి దేవుని చిత్తం జరపకుండా చనిపోయిన పరలోక రాజ్యంకి వెళ్దామని ఆ తిరుపతి నుండి అక్కడికి వెళ్ళినా కానీ అక్కడ కూడా దేవుడు అంటాడు నా దగ్గర రామాక పక్కెళ్ళు, నువ్వు నా తండ్రి నేర్పించలేదు అంటాడు అన్నాడు అనుకోండి, ఇక్కడ అనుభవించలేక, ఇక్కడ భోగాలు సంపాదించుకోలేక, ఇక్కడ సంతోషం పొందక, అక్కడ సంతోషం పొందుతామని ఇక్కడ వదులుకొని పైకి వెళ్ళి అక్కడ సంతోషం కూడా పోగొట్టుకొని దేవుడు దగ్గర కూడా రానియకుండా పక్కతో చేస్తా ఉంటే ఎలా ఉంటుందండి? ఇక్కడ అనుభవించక అక్కడ అనుభవించక, ఇక్కడ లోకంలో నరకం అనిపించుకుంటూ పరలోకం వెళ్లకుండా అక్కడ నరకం అనిపించుకుంటూ బాధలు బాధగానే ఉంటాయి కానీ సంతోషాలు రావండి. మీరు బతికినంత కాలము తండ్రి చిత్తం ఏంటో అది తెలుసుకొని చేస్తేనే. ఏమో నేను చాలామందికి పూర్ ఫీడింగ్కి, నేను చాలా పేదలకి నేను డబ్బులు పెడుతున్నాను, చాలామంది తిండి పెడుతున్నాను, వాళ్ళకి బట్టలు ఇస్తున్నాను, ఎవరు చేయమన్నా అడిగితే ఏం చెప్తారు మీ సమాధానం? ఏసై వచ్చి నిజంగా మిమ్మల్ని ఎవరు చేయమన్నారు ఈ పనులన్నీ? నేను చేయమన్నానా? నేను నీకు వాక్యం చెప్పమని చెప్పానా? నేను నీకు మినిస్ట్రీ పెట్టమని చెప్పానా? ఎందుకు చేస్తున్నావు నువ్వు? నేను చెప్పలేదే, నేను పిల్లలు లేదే అంటే మనం ఏం సమాధానం చెప్తాం? ఏదో పెద్ద సవాల్ పాస్టర్లకి, నేను పిలిచానా నిన్ను, నేను చేయమని చెప్పానా, చచ్చి కట్టమని చెప్పాను నీకు నేను అని కానీ ఏసే క్వశ్చన్ చేస్తే ఏ సమాధానం చెప్తాం మనం? ఒక్కళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు, తల పట్టుకుంటాం, అయ్యా కింద చేశాను, ఎంత చేశాను, ఇక్కడికి వస్తానని ఇల్లు కూడా వదిలేస్తారంటే ఎక్కడయ్యా ఎక్కడ పోవాలి, నరకానికి వెళ్ళంటాడు ఏసయ్య. మన నరకానికి వెళ్ళకూడదండి, తండ్రి ఏం చెప్తా చేయాల, వాళ్ళని వెళ్ళి వాక్యం చెప్పు అక్కడ అవసరము అనుకుంటే చెప్పాలా? కొంతమంది వాక్యం ఎలా చెప్తారంటే సంఘం కోసం వాక్యం చెప్తా ఉంటారు, ఆ సంఘము వాక్యం కోసం ఉండదు. అంటే ఎట్లా ఉంటుందంటే కొన్ని కొన్ని వాక్యాలు చెప్తా ఉంటే సంఘము తట్టుకోలేదండి, ఈ వాక్యాలు మీరు చెప్పకూడదు అంటారు. సంఘానికి అన్ని రకమైన వాక్యాలు చెప్పాలి, వాక్యం చెప్తా ఉంటేనే జీవం గల వాక్యం ఉంటేనే సంఘం ఉంటుంది. కొన్ని సంఘాల్లో వ్యభిచారం గురించి మాట్లాడరు, ఇంకో సంఘాల్లో డ్రెస్ గురించి మాట్లాడరు, ఇంకో సంఘాల్లో విశ్వాసం గురించి మాట్లాడరు, ఇంకో సంఘం గురించి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడరు, ఇంకో సంఘం ఏమో బాప్తిజం గురించి మాట్లాడరు. మాట్లాడరండి, ఎందుకంటే సంఘం విడిపోద్దేమో, సంఘం చీలిపోద్దేమో, రారేమో, ఇంకా మాగిపోద్దేమో, అట్లా ఉండమాకండి. మనం కూడా ఒక సంఘము, ఒక జీవంగల సంఘంగా ఉండాలా. మనం జీవంగా దేవుని పూజిస్తున్నాం, ఆ జీవంగల దేవుడు మనలో ఉన్నాడు. మనం కూడా సజీవులుగా ఉండాలంటే ఒక జీవంగల సంఘంకి వెళ్ళాలా, మనం వాక్యం కూడా జీవిస్తూ ఉండాలా, లేకపోతే వేస్ట్ అండి. మనం తండ్రిని జరిపిస్తూ ఉండాలా, మనం జీవంగల సంఘంలో ఉండాలా, సజీవంలోకి వెళ్తూ ఉండాలా, ఎవర్ లాస్టింగ్ లైఫ్ మనం పొందుకోవాలా, పరలోకంలో సజీవంగా నిత్య జీవుల్లో ఉండాలి మనం, లేకపోతే వేస్ట్ అండి.
ఇవాళ తెలుసుకున్నాం కదా, చావు మరణము, చనిపోయిన తర్వాత మనం ఏమవుతాము, మళ్ళీ ఎత్తబడిన తర్వాత మనం వెద్దు సంఘంలోకి వెళ్తామా, పరలోకంకి వెళ్తామా, నరకానికి వెళ్తామా తెలుసుకున్నాం కదా. జాగ్రత్త పడండి, రాత్రి రాత్రి ప్రార్థన చేయండి. ఈ ప్రోగ్రామ్ టీవీలో చూసినా కానీ, నెట్లో చూసినా కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వెబ్సైట్లో చూసినా కానీ జాగ్రత్త అండి. దేవుడు మీతో మాట్లాడతాడు ఈ వాక్యం ద్వారా. మాకు కాల్ చేయండి, మేము ప్రార్థన చేస్తాం మీకోసం. దేవుని చిత్తం మాత్రం మీరే తెలుసుకోవాలి. నా చెప్పడం మీ చిత్తం ఏంటో, నా చిత్తం నా చెప్తాడు, మీ చిత్తం మీకు చెప్తాడు. మీరందరూ మోకాలు వేసి ప్రార్థన చేసి, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేసి అడగండి దేవుణ్ణి. అయ్యా, నా చిత్తం ఏంటి, నేనేం చేయాలి, మీ చిత్తం ఏంటి, నేనేం చేయాలి, ఎట్లా నడవాలి, నడిపించండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవా, నా దగ్గర రండి అయ్యా, నడిపించండి అయ్యా, అడగదాం. కళ్ళు మూసుకోండి, తల మోచండి, ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి, పరిశుద్ధ మహోన్నత తండ్రి, స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలయ్యా, ఏసయ్యా నీకు వందన తండ్రి, యెహోవా దేవా నీకు వందనాలు తండ్రి. స్తుతి స్తోత్రం తండ్రి. అయ్యా, మీ పరలోక రాజ్యం ఉండాలి తండ్రి. చనిపోతే మేము భయపడకూడదు తండ్రి, నిబ్బరంగా ఉండాలి తండ్రి. మీ దగ్గరికి వస్తున్నా సంతోషంగా చనిపోయిన సహాయం చేయండి తండ్రి. మీతోనే ఉంటామని, నిత్య రాజ్యంలో ఉంటామని, నిత్య జీవితంలో మీతో ఉంటామని నమ్ముతున్నాం తండ్రి. అయా, మేము పరలోక రాజ్యంలో ఉండాలి తప్ప నరకంకి వెళ్ళకూడదు తండ్రి. అట్లా ఉండాలి అంటే మేము ఏం చేయాలి మాకు బోధించండి తండ్రి. వివేకం కలిగి నన్ను వెతుకోరెవరని మీరు వెతుకున్నారు తండ్రి. అయ్యా, మేము దొరికేలాగా మీ చిత్తం మాకు బోధించండి తండ్రి. మీ చిత్త ప్రకారం నడుస్తూ సహాయం చేయండి తండ్రి. ఈ టీవీ రోజు ప్రతి ఒక్కళ్ళు మీ చిత్తం తెలుసుకునేలాగా, ఈ చిత్తం మీ చిత్త ప్రకారం నడుస్తూ సహాయం చేయండి తండ్రి. మీరే చేస్తారు నమ్ముతూ చిన్నపాత్ర నడివేడ్చున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వాదకరంగా దీవించునుగాక. ఆమెన్.